ఏ హాయ్ హలో నమస్తే అద్దా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హరి రాక్ రోజు ఈరోజు ఎదురకున్నా ఈ టైప్లో ఉండబోతుంది ఆల్రెడీ మీరు తమ్ముల్లో చూసే ఉంటారు సో ఎక్కువ మాట్లాడకుండా లేట్ చేసి స్టార్ట్ వెల్కమ్ బ్యాక్ గైస్ మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకున్నాం మా ఫోటోని అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మనం ఈ ఫోటో ఆ ఫోటో అనేది మన స్నాప్ ఓపెన్ చేసేసుకుందాం స్నాప్సట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు టూల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని ఇందులో సెలెక్టివ్ అనే ఆప్షన్ కనబడుతుందా ఫ్రెండ్స్ దాన్ని సెలెక్ట్ చేసేసుకుందాం మన ఫోటో మీద ఏడైతే డార్క్ షేడ్స్ ఉంటాయో ఇప్పుడు అవి మనకు రిమూవ్ చేయాలంటే జస్ట్ మనకు డార్క్ షేడ్ ఏడ అవపడుతుందో అక్కడ క్లిక్ చేసి ఆ డార్క్ షేడ్ ఉన్నంత మాత్రాన్ని మనం మినిమైజ్ చేసేసుకోవాలి చేసుకున్నాక బ్రైట్నెస్ అనేది మిని ట్వంటీ రేంజ్ దాటకుండా ట్వంటీ రేంజ్ లెస్లోనే ఉండాలి కాంట్రాస్ట్ అనేది ఎప్పుడు టెన్కు లోపే ఉండాలి ఈ విధంగా మనం బ్రైట్నెస్ అనేది ట్వంటీ దాటకుండా కాంట్రాస్ట్ అనేది టెన్ లెవెన్ ఈ రేంజ్లోనే వెళ్ళకుండా మనం మైనస్లో పెట్టుకోవాలి కాంట్రాస్ట్ అనేది ఈ విధంగా ఫటాపట మనం కాంట్రాస్ట్ అనే బ్రైట్నెస్ని సెట్ చేసుకున్నాక వెంటనే రైట్ క్లిక్ అనేది ఇచ్చేయాలి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇందులో టూ ట్యూన్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉండేది ఫ్రెండ్స్ అందులో మనం బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుకోవాలి మినిమం ఇల్లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తగ్గకుండా మన ఫోటో అయితే ఏ విధంగా అయితే మనకు మంచిగా కొడుతుందో ఎడిట్ చేస్తే ఫో ఇమేజ్కి ఏ పర్ఫెక్ట్గా కొడుతుందో ఆ విధంగా చేయాలి కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచి హైలైట్స్ అనేది ఒక ట్వెల్వ్ పర్సెంట్ పెంచాను తర్వాత షాడో అనేది కూడా కొంచెం ఒక సెవెన్ టెన్ దాటకుండా ఆ మధ్యలోనే పెంచాను తర్వాత డన్ కొట్టేసుకు రైట్ క్లిక్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇందులో మనకు డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో స్ట్రక్చర్ అనేది మనం కొంచెం పెంచుకుందాం ఎందుకంటే క్రాప్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రాప్ కావాలని స్ట్రక్చర్ అనేది మినిమం ట్వంటీ దాటకుండా మనం మెంచుకున్నాం ఆ తర్వాత రైట్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది మనం సేవ్ చేసుకుందాం డన్ కొట్టేసి ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి నేను ఆల్రెడీ యాప్ మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ని అయితే క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు సో మన బ్యాక్గ్రౌండ్ అయితే పూర్తిగా క్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని వెంటనే మనం సేవ్ చేసేసుకుందాం సేవ్ చేసుకున్న తర్వాత మన పిఎస్ టచ్ అప్లికేషన్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి డౌన్ సైడ్ ఫోటో ప్లస్ సింబల్ అవుపడుతుంది ఇక దాని మీద క్లిక్ చేసి మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనం యాడ్ చేయాలనుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేసేయాలి బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ చేసేసాక కొంచెం మీ టైప్లో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ప్లస్ సింబల్ మీదకి ఇచ్చేసి ఫోటో లేయర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫోటో క్రాప్ చేసామో ఆ ఫోటోని అయితే యాడ్ చేశాక కొంచెం ఈ టైప్లో మనకైతే ఫోటో అనేది సెట్ అయిపోతుంది మనం క్రాప్ చేసిన ఫోటోనైతే కొద్దిపాటు అడ్జస్ట్ చే అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ పైన ట్యాప్ చేసి మనం ఏదైతే పిఎన్జి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ షాడో పిఎన్జిని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి షాడో పిఎన్జి అనేది కొంచెం ఈ టైప్లో ఉంటుంది ఎందుకంటే మన షాడోకి బదులుగా నేనైతే ఈ పిఎన్జిని ప్రిఫర్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ కోసం బ్యాక్ బటన్ అయితే ప్రెస్ చేసి ఇప్పుడు మనకు సేవ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి తర్వాత ఫోటో అనేది మనకు సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం పిఎస్ టచ్ అప్లికేషన్లో ఎడిట్ చేసిన ఫోటోని అయితే మనం ఆటోడెస్క్ హెచ్బుక్లోనైతే ఓపెన్ చేసేసుకుందాం అప్ సైడ్ పెన్సిల్ ప్లస్ అడ్జస్ట్ ఆప్లి ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత స్మజ్ బ్రష్లో మనం థర్డ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది థర్టీన్ టువెల్వ్ పెట్టుకొని ఫ్లో అనేది అరౌండ్ నేను అడ్జస్ట్ చేసినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మన ఫోటో హెయిర్స్ని అయితే మనం ఈ విధంగా స్ట్రైక్ చేస్తూ మన ఫోటో హెయిర్స్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా స్ట్రైక్ చేస్తూ మన ఫోటో హెయిర్స్ని అయితే మనం సెట్ చేయవచ్చు మధ్యలో మధ్యలో మన బ్రష్ సైజ్ అనేది అయితే తగ్గిస్తూ మన అడ్జస్ట్ చేస్తూ మన హెయిర్స్ని అయితే మనం సెట్ చేసేసుకోవాలి సో హెయిర్ సెట్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసేసి లైబ్రరీలోకి వెళ్ళి మళ్ళీ అందులో ఫిఫ్ సిక్స్త్ బ్రష్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకోవాలి సెకండ్ రో మధ్యలో సెకండ్ రో ఫస్ట్ బ్రష్ అన్నట్టు దాని సైజ్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసేసుకొని తర్వాత మన స్కిన్ని అయితే స్మూత్గా ఈ విధంగా మన స్కిన్ని మీద రబ్ చేస్తుంటే మన స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది మన ఫేస్ పైన స్మూత్గా వేసుకునేందుకు ఈ బ్రష్ని వాడుతాను సో మన ఫోటో అంతా స్మూతనింగ్ అయిపోయిన తర్వాత ఈ కంపల్స్ ప్లేస్ అడ్జస్ట్మెంట్ సింబల్ని ఆ ఫిల్ ఫిల్టర్ని క్లిక్ చేసి మనం మన అయితే యాడ్ చేసేసుకుందాం మన లోగో అనేది కొంచెం ఈ టైప్లో ఉంటుంది హెచ్ఆర్ హరే రాజ్ రాయల్స్ ఈ ఫోటో ఈ అయితే మనం డౌన్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం మన లోగోని అయితే అడ్జ డౌన్ సైడ్ అడ్జస్ట్ చేసి తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేస్తాం రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మన ఫోటో అనేది పూర్తిగా ఎడిట్ అయిపోయింది బ్యాక్ బ్యాక్ క్లిక్ ఇచ్చేసి ఎగ్జిట్ అండ్ సేవ్ కొట్టేస్తాం మన ఫోటో అనేది సేవ్ అయిపోతుంది